వైసీపీ పార్టీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి కేసు ఇటీవల ఏపీ హైకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించిన సంగతి తెలిసిందే. జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపడుతున్న ఈ కేసుపై రోజుకొక సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా జగన్ పై దాడి చేయించింది తెలుగుదేశం పార్టీ అని ముందు నుంచి కామెంట్లు చేస్తున్నారు వైసీపీ పార్టీకి చెందిన వారు. ఇక ఇప్పుడు ఈ కేసు మరో ఆకస్మిక మలుపు తిరిగింది. దీనిపై మరింత పూర్తి సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ కేసు ఇది రాష్ట్ర పరిధిలోనిది కాదు, కేంద్రమే విచారణ చేయాలి, నిజానిజాలు బయటపెట్టాలి అని పదే పదే చెబుతూ వచ్చారు. కానీ కొద్ది రోజులకే మాట మారింది. ఇది రాష్ట్ర పరిధిలోని అంశం, ఎన్ఐఏకి ఇచ్చేంత తీవ్రత ఇందులో ఏముంది? ఉగ్రదాడులు, అంతర్రాష్ట్ర ముఠాల నేరాలకు సంబంధించిన కేసులు మాత్రమే ఆ సంస్థకి ఇవ్వాలి, ఇది రాష్ట్రాల హక్కులు కాలరాయడమే అంటూ కొత్త భాష్యాలు చెబుతున్నారు. మరి ఇదంతా ఎందుకు? ఎందుకీ కలవరపాటు? ప్రతిపక్ష నేత జగన్ కేసులో ఎందుకింత గందరగోళం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు వైఖరి మారడంతో ఇవి మరింత పెరుగుతున్నాయి. అంతేగాక ఎన్ఐఏ విచారణ చేయకుండా హైకోర్టును ఆశ్రయించడం కొత్త సందేహాలకు తావిస్తోంది. అయితే దీని వెనుక బలమైన కారణం ఉందని చెప్తున్నాయి టీడీపీ వర్గాలు. అదేంటంటే ఎన్ఐఏ విచారణలో ఒక టీడీపీ నేతను పిలిచే అవకాశం ఉందట. ప్రతిపక్ష నేత జగన్ పై కోడికత్తి కేసు విచారణ ఎన్ఐఏ చేపట్టిన నాటి నుంచి చంద్రబాబులో కొత్త కలవరపాటు మొదలైంది. మొన్నటి వరకు ఇది తమ పరిధిలోని అంశం కాదు అని చెప్పిన కొద్ది రోజులకే ఇది రాష్ట్ర పరిధిలోని అంశమంటూ ప్లేటు ఫిరాయించారు. అంతేకాదు ఎంతో కీలకమైన దావోస్ పర్యటనను కూడా రద్దు చేసుకుని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టిన ప్రతిపక్షాల ర్యాలీలో పాల్గొనాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన రికార్డులు ఎన్ఐఏకి ఇవ్వాలని విశాఖ పోలీసులను కోర్టు ఆదేశించినా ససేమిరా అంటున్నారు. ఒక పక్క సానుభూతి కోసమే చేశానని సాక్షాత్తు దాడి చేసిన వ్యక్తే చెబుతుంటే ఎందుకింత ఉలికిపాటో అర్థం కాని పరిస్థితి నెలకొంటోంది. ఏపీ ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీకి చెందిన అత్యంత కీలకమైన నేతను ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు పిలిచే అవకాశం ఉందట. ఈ సమాచారం తెలియడంతో చంద్రబాబు షాక్ కు గురైనట్లు చెబుతున్నారు. ఇదే కారణంతో ఆయన తనకు ఎంతో ఇష్టమైన దావోస్ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఉలికి పడుతున్న తీరు చూస్తుంటే ఈ అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. కేంద్ర హోంశాఖ కూడా ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు హైకోర్టుకు నివేదించింది. కానీ సిట్ మాత్రం కేసు వివరాలు దర్యాప్తు నివేదిక ఇవ్వకుండా ఉన్న వైనంపై ఇప్పుడు ఎన్ఐఏ కూడా కోర్టును ఆశ్రయించాల్సి రావడం పెద్ద దుమారం రేపుతోంది. ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్న ఉత్కంఠ ఏపీ రాజకీయ వర్గాల్లో ఉంది. మరి ఏ నిర్ణయమైనా ఎన్నికల్లో తీవ్ర ప్రభావితం చూపుతుందనేది మాత్రం సత్యం. సో చూసారు కదా ఈ వీడియోని. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.